శుభోదయం పిఎంసి ప్రేక్షకులకు సర్వమానవాళికి హృదయపూర్వక నమస్కారములు ఒక చిన్న వైరస్తో ప్రపంచం మొత్తం భూమి మీద ఉన్న మానవ జాతి అతలాకుతలం అయిపోతుంది ఇలాంటివి ఇది కొత్త ఏం కాదు మనకి చాలా ప్రతి వందేళ్ళకి ఏదో ఒక వైరస్ బ్యాక్టీరియా మనం అటాక్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే ఇప్పుడు ఎంత మనం సైన్స్ డెవలప్ అయ్యి ఎంత అడ్వాన్స్డ్గా ఉండి కూడా దాన్ని మనం తట్టుకోలేక అందరూ చేతెత్తే పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏమని చెప్తారు మనకి ఇప్పుడున్న మేధావులు విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు డాక్టర్లు కానీ ఈ ఆరోగ్య సంస్థలు అందరూ చెప్పేది ఒకటే మాట ఇమ్యూనిటీ పెంచుకోమని అంటే వ్యాధి నిరోధశక్తి బాగుంటే నీకేం చేయదు అనేది ఫైనల్గా తెలిసిన విషయం దీనికి ప్రస్తుతానికి మందులు లేవు రావాలన్నా చాలా టైం పడుతుందని ఈలోగా ఎవరికైతే ఇమ్యూనిటీ బాగాలేదో వాళ్ళందరూ దీనికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట ఒక ఆరోగ్య విషయంలో కాదు మొత్తం ఆర్థికంగా అన్ని రకాలుగా మొత్తం దేశాలే వినాశనం అయిపోయాయి సంక్షోభంలో వెళ్ళిపోయాయి మళ్ళీ కోలుకోవాలంటే కొన్ని 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం అలాంటి పరిస్థితి వచ్చింది అందుకే మనకి ఏంటంటే ఈ ఇమ్యూనిటీ అనేది ఒక రోజులోనో అతి కొద్ది కాలంలోనో ఏమీ ఇంప్రూవ్ అయిపోదు ఇది ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అందుకే మన పూర్వీకులు ఏం చేశారంటే మనకి మన ఋషులు మన మేధావులు మన పూర్వీకులు వీళ్ళందరూ మన వేదాలు ఇవేం చేశాయంటే అసలు మానవుడికి జీవన విధానం ఒకటి నేర్పారు ఆ జీవన విధానంలో ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధశక్తి పెంచుకొని తనకు తానుగా ముందు శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం మనిషి శారీరకంగా బలం కాదు ఇన్నర్గా కూడా ఇమ్యూనిటీ వ్యాధి నిరోధ పెరిగి ఉండేది అనమాట ఎలాంటి వైరస్లు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినా వాళ్ళకి ఏం చేసేది కాదు అందుకే ఏంటంటే అలా జీవిస్తే నీకు అంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు జబ్బు రాకుండానే అసలు ఏ జబ్బులు రాకుండా ఉండడం కోసం ప్రివెంటివ్ హెల్త్ దానికోసం చాలా మనకి మన జీవన విధానంలో మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో విషయాలు మనకి అందించలేరు మనం ఈ స్వీడియోగంలో పడి ఈ ఆధునిక యుగంలో మన వాటిని విస్మరించి మనకు తోచింది మనం చేసుకుంటున్నాం ఏది చూసినా ఇది మనం పాదాన్ని వదిలేసాం కొత్త వరవడిలో కొత్త ప్రవాహంలో కొట్టుకుంటున్నాం మనం ఎప్పుడైతే పాదాన్ని మనం మర్చిపోయామో ఇప్పుడు అందరికీ పెద్ద సమస్య ఏంటంటే ఆరోగ్యం ప్రతి ఏ చిన్న జబ్బు వచ్చినా అది ప్రాణాంతకం అయిపోతుంది చిన్న జ్వరం కూడా ప్రాణం మీదకి వచ్చేస్తుంది లక్షలు ఖర్చు పెడుతున్నాం ఇంకా వైరస్లు ఇలాంటి వైరస్లు ఇంకా ఇప్పుడు ఈ వైరస్ దెబ్బతో మొత్తం మానవ జాతికి అర్థమైందన్నమాట అసలు మళ్ళీ మనం ఒక పెను మార్పు మళ్ళీ మన జీవన విధానం ఎలా మార్చుకోవాలో ఏంటని అందరూ సజ్జన భజనలు పడుతున్నారు ఒక మార్పుకి ఇది ఒక నాంది ఈ కరోనా వైరస్ ఈ సందర్భంలో ఏంటంటే మనం మళ్ళీ మన పాత విషయాలని కూడా పెద్ద పెద్ద శాస్త్రాలు కూడా మన ప్రాచీన సాంప్రదాయాన్ని మన ప్రాచీన జీవన విధానం గురించి చాలామంది చెప్తున్నారు అమెరికాలోంటి డాక్టర్లు మన తెలుగు డాక్టర్లే పేపర్లో ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు భారతదేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలే ఇమ్యూనిటీని పెంచుతాయి ఇలాంటి వైరస్లకి అడుగట్టు వేయగలవు అని ఇక్కడ ఉండే ఔషధాలు కానీ ఇంకోటి మనం ఏదైతే అతి శుభ్రం హైజీనిక్ శుభ్రం ఉండొచ్చు కానీ అతి శుభ్రం ఉంటే ఎంత ప్రమాదం చెప్పంటారా మనకి ప్రత్యక్షంగా చూస్తున్నాం అమెరికా లాంటి దేశాలు ఏవైతే మెడికల్గా అడ్వాన్స్డ్గా ఉన్నాయో ఆ దేశాలన్నీ ఎక్కువ మరణాలు ఉన్నాయి ఎక్కువ కేసులు ఎక్కువ మంది అటాక్ అయింది ఎక్కువ మంది మరణాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా జీవిస్తున్నారో వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద ప్రభావం ఈ కేసులు కానీ చనిపోవడం మరణాల సంఖ్య కానీ చాలా తక్కువగా ఉంది మామూలుగా అమెరికా లాగే మనకే జరుగుంటే కొన్ని కోట్ల మంది చచ్చిపోవాలి మామూలుగా అయితే కొన్ని కోట్ల మందికి ప్రాణనష్టం జరగాలి మన అదృష్టవశాత్తు ఇంకా మనం కాస్త కోస్త పాటిస్తున్నాం మన ఇక్కడ ఉండే వాతావరణం మనకి ఇక్కడ ఉండే ఫుడ్డు మనకి దొరికే ఈ సహజంగా దొరికే ఆహారం
ఇవన్నీ కలిసి మనకి ఎంతో కొంత వ్యాధి నిరోధకతని ఆటోమేటిక్ ఇంకా ఉంది మనకి ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ కాలేదు అయితే ఇది ఎక్కడతో పోదు ఇలాంటి ఇంకా వస్తూనే ఉంటాయి సో ఇది అయిపోయింది కదా మనం మామూలు అనుకుంటే ఏముండదు ఈ తర్వాత మనం ఎలాంటి వాటి నుంచి ఇంకా మనం ధీటుగా ఎదుర్కోవాలంటే మళ్ళీ మనం ప్రాచీన విధానానికి ప్రాచీన జీవన విధానం మన ఆహారం శైలి జీవనశైలి ఇవన్నీ మళ్ళీ మనం పాటించాలి దాంతోపాటే ఇంకా వైద్యం గురించి చెప్పుకుంటే ఇంగ్లీష్ కానీ హోమియో కానీ ఆయుర్వేదంలో కానీ నిపుణులు అందరూ కలిసి తేల్చి చెప్పారు ఆయుర్వేద హోమియోపతిలో కొన్ని చెప్పారు ఆర్సనికబేల్ అలాంటివి కొన్ని చెప్పారు అలాగే ఎలోపతిలో ఏంటంటే కొన్ని ట్రయల్ చేస్తున్నారు ఏంటి ఈ మలేరియా మందులు హెచ్ఐవి మీద పనిచేసే మందులు ఇలాంటి వాటితో ట్రై చేస్తున్నారు అవి కొంత పనిచేస్తున్నాయి ఎంతో కొంత అవి మాత్రం పనికి వస్తాయని చెప్తున్నారు అంతే కానీ దీనికి ఇది మందు అని పక్కాగా ఏం తేల్చలేదు సో దీనికి పర్మనెంట్గా వ్యాక్సిన్ కానీ ఇవన్నీ శాశ్వతమైన మందు రావాలంటే ఇంకా చాలా పరిశ్రమలు జరగాలి చాలా టైం టేకింగ్ అది వచ్చే వరకు వెయిట్ చేయాలి సో ఏంటంటే ఇప్పుడు ఈరోజు కరోనాకు మందు వచ్చింది రేపు కరోనా ఇంకో వైరస్ వస్తుంది అప్పుడు దానికోసం ఇంకో మందు కనిపెట్టాలి అసలు ఎలాంటివి అక్కర్లేకుండానే నీకు ఏ వైరస్లు ఏ బ్యాక్టీరియాలు వచ్చినా నీ శరీరాన్ని నువ్వు దృఢంగా ఉంచుకోవడానికి మన జీవనశైలే దాన్ని మించిన పరిష్కారం మరొకటి లేదు ఇక్కడ అలాగే మన వేదాలు మనకు అందించినవి ఎన్నో ఆయుర్వేదంలో ఇచ్చిన ఔషధాలు ఎన్నో ఉన్నాయి బాగా జబ్బు చేసి కృషించి నోడికి ఎండిపోయి బక్కచిక్కిపోయి కృషించి చచ్చిపోయేవాడికి మందిస్తే మళ్ళీ నవయవనంతో ముసలోడుగాల అయిపోయినాడు కూడా నవయవనంగా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు బయటికి అలాంటి ఔషధాలు తీసుకుని మన భారతదేశంలో ఆయుష్ డిపార్ట్మెంటు వాళ్ళ నిపుణులందరూ కలిసి తేల్చి చెప్పింది ఏంటంటే మనకుండే తులసి అల్లం వీటితో పాటు కొన్ని ఔషధాలను కూడా చెప్పారు అశ్వగంధ లాంటివి కూడా వాడండి మంచిదే అలాగే చవనప్రాష్ అనేది మీకు బాగా పనిచేస్తాను కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు నిపుణులందరూ తేల్చి చెప్పారు అలాంటి ఈ చవనప్రాష అశ్వగంధాలు అనేవి ఏంటంటే వేస్తే ఈ రోజుకి ఈరోజు ఏం పనిచేయవు కొంతకాలం ఒక 100 రోజులు వాడితే మీకు సంవత్సరం పాటు కాపాడతాయి అలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అశ్వగంధ వేసుకుంటే ఈ రోజుకి ఈరోజు నీకు ఇమ్యూనిటీ పెరిగిపోదు అశ్వగంధ అనేది ఒక 100 రోజులు వాడేమనుకోండి 40 రోజులు లేకపోతే 80 రోజులు 100 రోజులు వాడితే అప్పుడు మీకు మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అప్పుడు ఏ వైరస్ మనం ఏం చేయలేదు ముందు మనం ఇమ్యూనిటీ పెంచుకోవడానికి చాలా మనం చూసుకోవాలి అలాగే చవనప్రాష అనేది అందరూ చాలామంది చేస్తారు అన్ని ప్రతి కంపెనీ చవనప్రాష అనేది ఒక ప్రోడక్ట్ పెట్టుకుంటుంది ఎందుకంటే జనరల్గా వాడాల్సిన ఔషధం అది జనరల్ మెడిసిన్ మనకి పేటెంట్గా మనం మనం పూర్వీకు మన చరకుడు వాళ్ళ కాలంలో నుంచి మనకి అది వచ్చింది కానీ చరకుడు చెప్పాడు అది ఇప్పుడు అది చవన మహర్షి కోసం అశ్విని దాసులు చేశారు ఎప్పుడో ఒక 4,000-5,000 సంవత్సరాల క్రితం అశ్విని దేవతలు చవనుడు కోసం తయారు చేసి ఇచ్చిన చవనప్రాస చవనప్రాస అంటే అన్నప్రాసనలాగా చవనప్రాసన ఆ మందు తయారు చేసి ప్రాసన చేస్తారు ఆ కథ ఏంటంటే చవనుడు ఒక అడవిలో తపస్సు చేసుకుంటుంటాడు చుట్టూ పొట్టలు వచ్చేస్తాయి పొట్టల మధ్యలో పొట్ట మనిషి అంతా పొట్ట వచ్చేస్తాయన్నమాట మనిషి కనపడ్డ పొట్టే ఉంటాడు పొట్టలో ఉంటాడు అతను అయితే ఆ రాజుగారు అమ్మాయి సుకన్య ఆ అడవికి విహారయాత్రకు చిలికత్తులతో వెళ్తుంది వెళ్తే ఆడుకో అక్కడ అంతా వనవిహారం చేస్తున్నప్పుడు ఆ పొట్టలోంచి 2 కళ్ళు మెరుస్తూ ఉంటాయి మినుగుడు పురుగులాగా ఏవో పురుగులు అనుకుని దర్భతో పొడిచేస్తాయి పొడిచేస్తే 2 కళ్ళు పోతాయి పోతే చవనుడు ఋషి కదా తపస్సు శక్తి అతనికి అలా జరగాలని ప్రకృతి ఏం చేస్తుంటే ఒక విపత్తు తీసుకొస్తుంది అంటే ఉరుములు మెరుపులతో వర్షాలు గాలులు కొండల చర్యలన్నీ విరిగిపడిపోవడం నానా అలకలోలం అయిపోతుంటుంది అప్పుడు వెంటనే రాజు చిలికత్తులు వెళ్ళి రాజుకు చెప్తారన్నమాట అమ్మమ్మ ఇలా జరిగింది అని చెప్తే ఈ విపత్తు కారణం అదే అని చెప్తే వెంటనే రాజు గారికి వచ్చి పుట్టతో వీస్తే చవనుడు ఉంటాడు అందులో చవనుడిని ఏం చేస్తారంటే ఆయన అందుతాం మా రాజ్యానికి వచ్చేయండి మీ ఏర్పాట్లని మీ తపస్సు భంగానికి కలగకుండా మీ ఏర్పాట్లు మేము చేసి పెడతాం మీరున్నంతకాలం నేను మీకు సేవ చేసుకుంటాను అని రాజు అంటాడు సుకన్య తండ్రి అంటే ఈలోగా సుకన్య అంటది నేనే పాపం చేశాను కదా నేనే ప్రాయశ్చిత్తం అనిపిస్తాను ఆయన వివాహం చేసుకుని ఆయన సేవలు నేను చేసుకుంటానని చెప్పేసి ఆయన వివాహం చేసుకుంటుంది ఆ చవనుడు అప్పటికే ముసలివాడు బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయనకి
ఉంటే ఒక ఆశ్రమం ఏర్పరచుకొని అక్కడ ఆయనకి అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. సేవలు చేస్తూ ఉంటే ఈ అశ్విని దేవతలు దేవతలకు వైద్యులు వాళ్ళు. అశ్విని దేవతలు ఎలా వస్తారంటే సూర్యుడికి ఛాయ దేవికి పుట్టిన వాళ్ళు అశ్విని దేవతలు అన్నమాట. వాళ్ళు దేవతలకి వైద్యులు, దేవ వైద్యులు, ఈ ఔషధులకి, ఈ మొక్కలకి అధిపతులు అన్నమాట. వాళ్ళు మంచి దేవ వైద్యులు అని పిలుస్తారు అప్పట్లో. వాళ్ళని వేడుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫార్ములా, ఒక 49 రకాల వాటితో మూలికల్ని సేకరించి ఒక ఫార్ములా డిజైన్ చేసి ఆ ఫార్ములా తయారు చేసి చవనుడికి తినిపిస్తారు ఆ ప్రసాదాన్ని. అది చవనప్రాస, అన్నప్రాసంలాగా చవనప్రాస అనమాట. అని చవనప్రాసం పేరు వచ్చింది. ఆ చవనప్రాస తిన్న వెంటనే ఏమవుతుందంటే చవనుడికి కళ్ళు వచ్చేస్తాయి, ముసలితనం పోద్ది, నవయవనంతో మళ్ళీ మామూలు నవయవనం వచ్చేస్తాయన్నమాట. అది చవనప్రాస. అంత అద్భుతమైంది. కాకపోతే ఆ చవనప్రాసకి కావాల్సిన పదార్థాలు, ఆ మూలికలు ఏ టైంలో సేకరించాలో ఆ టైంలో సేకరించి శాస్త్రోక్తంగా దాన్ని శాస్త్రీయ పద్ధతిలో మనం చక్కగా చేస్తే అందులో వేసే ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ క్వాలిటీగా ఉంటే ఈ చవనప్రాస అచ్చంగా అలా పనిచేస్తుంది. ఆ ప్రిపరేషన్ కూడా చాలా చక్కగా వాళ్ళు చెప్పిన పద్ధతిలో చేసామనుకోండి అది అద్భుతంగా పనిచేస్తాం. అంటే కొంతమంది బాదం కుంకుమ పువ్వు అంతా ఆగుతారు, కొంతమంది కొందాట్లలో కొంతమంది ఇంకా కొంతమంది వైద్యులు కొన్ని గ్రంథాల్లో ఈ స్వర్ణం రజతం కూడా ప్యూరిఫై చేసి మందు దాన్ని భస్మం చేసి లేహిని కలపడం కూడా ఉంది. మామూలుగానే పూర్వకాలంలో వెండి పళ్ళంలో తింటే కొన్ని జబ్బులు రావు, బంగారం పళ్ళని తింటే కొన్ని జబ్బులు రావు. కొంతకాలం పూర్వం కొంత పూర్వకాలంలో రాజులు అన్నంలో ఒక బంగారం రేగు పలచగా చేసేవారు. అదేంటంటే అన్నం మీద వేడి అన్నం మీద లేయగానే కరిగిపోయేది, కరిగిపోయి అన్నం తినేవారు అనమాట. నెయ్యిలాగా తింటే వాళ్ళకి ఇంకెప్పటికీ ఈ ముసలితనం వచ్చేది కదమాట. బంగారం న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని బాగా తగ్గిస్తుంది అన్నమాట. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు, డిప్రెషన్ అలాంటివి ఉండేవదు, మేధాశక్తి చాలా బాగుంటుంది. అలా ఏంటంటే తర్వాత చవనప్రాస లేహంలో ఈ స్వర్ణం రజతం కూడా కొన్ని కంపెనీలు కలిపి చేస్తారు. అలా ఏంటంటే ఇప్పుడు ఎంత ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనకున్న ఇమ్యూనిటీ పెరగడానికి ఉన్న ఏకైక సాధనం చవనప్రాస అని చెప్పుకోవచ్చు. అది ఎంత బాగా చేస్తే అంత బాగా మనకి పనిచేస్తామట. అందుకని మనం కూడా అప్పుడు చవనప్రాస చేసాం. అన్నీ చేకిన సంవత్సరం పాటు అవన్నీ సేకరించడానికి మన నీరు పట్టింది. ఆయా సీజన్లో కలెక్ట్ చేసాం, అన్నీ వేసి పెంచి పండించి చక్కగా అన్నీ ఆ టైంలో సేకరించి ఇప్పుడు దాన్ని కూడా తయారు చేసాం మనం. ఆ చవనప్రాస 100 రోజులు వాడాలి. లెక్క ఏంటంటే 90 డేస్ కోర్స్ అనమాట. కంటిన్యూ 3 మంత్స్ కానీ వాడేస్తే ఆ ఇయర్ వరకు మీకు ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగా మీకు ఒక ఇమ్యూనిటీ బిల్డ్ అవడంతో పాటు లంగ్కి, హార్ట్కి, కిడ్నీస్కి, బ్రెయిన్కి, నర్వస్ సిస్టమ్కి, అన్ని ఆర్గాన్స్కి మంచి బలం చేకూర్చి శరీరంలో జీర్ణక్రియలు బాగా అయ్యేలా చేసి ధాతుపుష్టి అన్నీ చేయగలదన్నమాట. ఈ చవనప్రాస అనేది ఒక మన దేవతలు మనకి ఇచ్చిన అమృతం, భూలోక అమృతం లాంటిదని చెప్పచ్చు. ఇలాగ మనం చేసాం, దీన్ని శాస్త్రోక్తంగా చేసాం. ఇలా స్వర్ణం అది కూడా కలిపామన్నమాట. ఇవి మనం బయటికి అందిందాం అందరికీ తప్పకుండా. దీనికి ఆల్రెడీ లైసెన్సులు అన్నీ కూడా ఉన్నాయి మనకి. ఆయుష్ నుంచి దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకున్నాం మనం. ఇప్పుడు దాదాపు 3-4 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాం. కానీ ఇప్పుడే మనం ఈ అవసరం బట్టి మనకి ఏంటంటే ఎప్పుడు ఏది అవసరమో అది అందించడమే మనం చేసే మన కర్తవ్యం, మన ముఖ్య కర్తవ్యం అన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, సందర్భాన్ని బట్టి ఆ సందర్భానికి ఏం కావాలో మానవాళికి అందించడమే మనం చేసే కర్తవ్యం ఎవరైనా సరే. అందుకేంటంటే ఇప్పుడున్న సందర్భంలో మనం ఇలాంటి వాటిని మనం ప్రజలకు అందించడం మంచిదనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది.
ఒకసారి మనం తయారు చేసే విధానం కూడా చూద్దాం ఒకసారి. కొన్ని రకాల వేళ్ళు, కొన్ని రకాల ఆకులు, కాయలు, గింజలు అలాంటివి అన్నీ సేకరించి చేస్తారన్నమాట. ఇది సేకరణ పెద్ద చాలా పెద్ద పని. అంటే నాణ్యమైన మూలికలు సంపాదించుకుంటే ముందు నాణ్యంగా తయారవుతుంది, అప్పుడు మనకు బాగా పనిచేస్తుంది. ఆ సేకరణ అనేది చాలా పెద్ద పని. అంటే స్వయంగా సేకరించడం ఎవరికి ఉండదు. 90% అందరూ ఆర్డర్ ఇస్తారు, తెప్పించుకుంటారు, వస్తాయి, అవి వేస్తారు. చివరికి ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాలో చెప్తుంటాం కదా, గిరిజన ప్రాంతంలో వెళ్ళి ఎవరికైతే గిరిజన ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళతో పండిస్తామన్నమాట. ఇదంతా ట్రైబల్స్ ఇల్లు ఇక్కడ ఇద్దరు. ఇది ఒక 40 ఏకర్స్ ల్యాండ్, మొత్తం ఒక 40 మంది ట్రైబల్స్ ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్లో ఇలాంటి అరుదైన మొక్కలు ఉన్న వాటిని సహజంగా పెంచుతున్నాం, కొత్తగా వేయడం కాదు. ఎక్కడైతే అది స్వయంగా ఎదుగుతుందో ఏ సాయిల్లో కొన్ని రకాల కొన్ని ప్రాంతాల్లో కొన్ని మొక్కలు వస్తాయి. ఆ ప్రాంతంలో ఆ మొక్కలు అయితే అవి ఆరోగ్యంగా ఉంటాయి, అవి ఔషధంగా పనిచేస్తాయి. అందుకని ఎక్కడ ఏం పెరుగుతున్నాయో ఆ ప్రాంతంలో వాటినే పెంచుతామన్నమాట. పెంచి వాటిని ప్రొటెక్ట్ చేసి అక్కడ అంతరించిపోయి వాటిని మళ్ళీ డెవలప్ చేసి వాటి నుంచి సేకరించిన మూలికలు వెళ్ళి వాళ్ళ కష్టానికి తగ్గట్టు వాళ్ళకి ఫలితం ఇచ్చి మేము చేస్తాం. అలాగా అక్కడక్కడి నుంచి కొన్ని కొన్ని నార్త్ నుంచి కూడా తెప్పించాల్సి ఉంటుంది. ఈ హెర్బ్స్ అక్కడి నుంచి కూడా వస్తాయి, అక్కడ కూడా మనం పంపించే వాళ్ళు ఉన్నారు. అలా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ విజయనగరం, అరకు వ్యాలీ, చింతపల్లి, మారేడిమిల్లి, పాపికొండలు, అలాగే మనకి శ్రీశైలం, వెస్టర్న్ గార్డెన్స్ ఆ ప్రాంతంలో కూడా మనకి ఛానల్స్ ఉన్నాయి. బాగా సారవంతమైన మూలికలు మనం సేకరించి చేయగలిగినప్పుడే మందులో సారం ఉంటుంది, మనకి బాగా పనిచేస్తుంది. ఒక మందు చేయడం అంటే ఒక పెద్ద యజ్ఞం, ఇది ఆషామేషగా అయిపోదు, అదే చెప్తుంటామంట. దాని టైం రావాలి. ఆ మూలిక కావాలి, ఈ రోజు ఉసిరికాయ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? చైత్ర మాసంలో ఉసిరికాయలు కోసి ఎండబెట్టుకుని దాచుకుంటే అవి ఒక సంవత్సరం పాటు ఉంటాయి అన్నమాట. అప్పుడు కలెక్ట్ చేయకుండా ఈరోజు ఉసిరికాయ మంచిదని ఎవరు చెప్పారని ఈరోజు ఉసిరికాయ ఈ మే నెలలో ఉసిరికాయ ఎక్కడి తెచ్చుకుంటాం. అలా ఏంటంటే ఒక్కొక్క మూలికి ఒక్కొక్క ఇంకా ఇంకా డీప్గా వెళ్తే మన వేదంలో ఏ మూలిక సేకరించాలన్నా ఒక్కొక్క మూలిక ఒక నక్షత్రం, ఒక రాశి, ఒక రోజు, ఒక వారం, అలాగే గ్రహణం పెట్టినప్పుడు అమావాస్య, తిథులు, నక్షత్రాలు అవి కూడా చూసి మరీ తీసేవారు. అలా ఎందుకు తీస్తారంటే అది సైన్స్. ఆ నక్షత్రంలో టైంలో దాంట్లో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. చెప్తాం కదా మనం ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీలో జబ్బు చేసిన తర్వాతే ఫిజికల్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. ఇలాగే మూలికల్ని, నక్షత్రాలకి, రాసులకి ఆ టైం ఏదైతే చెప్పారో అప్పుడు సేకరించిన వాటికి యాస్ట్రల్ బాడీలో బాగా పనిచేస్తాయి అన్నమాట, యాస్ట్రల్ ప్లేన్లో పనిచేస్తాయి. అందుకోసం వాటిని అలా నక్షత్రాలు టైం ప్రకారం తీసేవారు అన్నమాట, ముహూర్తాలు పెట్టి మరీ తీసేవారు. అలా అంత శాస్త్రోక్తంగా ఉండేది, అంత చేదస్థంగా చేసేవారు. చేదస్థం కాదు అది, సైన్స్. సో అలా మనం ఇవన్నీ సేకరించి మనం చేయగలుగుతున్నాం. ఏదో మనం కూడా చంద్రా చేయాలనుకోండి, పతంజలి వల్ల టన్నుల టన్నులు మనం చేయలేము. మనకున్న పరిధిలో మనం ఒక 5,000 బాటిల్లో 10,000 బాటిల్లో చేయగలం ఒక సంవత్సరానికి. అంతే, అంతమించి మన దగ్గర ఉండవు. అంటే ఎప్పుడైనా క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నప్పుడు టన్ను మనం దింపలేము. ఎందుకంటే అది మనం ఎంత పెర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నామో మనకి ఇక్కడ కమర్షియల్ పాయింట్ కాదు. సో మంచిదాన్ని మనం వీలైనంత మంది అందించడం మన కాన్సెప్ట్. అందుకేంటంటే దానికోసం ఒక ప్రయత్నం అంతే ఇది. ఈ మారేడు చెట్టు సంవత్సరంలో మారేడు వేలు కూడా వేస్తారు అన్నమాట, మారేడు వేలు. అయితే ఈ పెద్ద పెద్ద చెట్లకి చెక్క కానీ వేరు కానీ తీసినప్పుడు దాన్ని బెరడు కానీ వేరు కానీ వేళ్ళు అన్నాం అనుకోండి, వేళ్ళన్నీ తీసేస్తే మొక్క చచ్చిపోతుంది. బెరడు అన్నాం,
మొత్తం చెట్టు చుట్టూ బేట తీసాం అనుకోండి, చెట్టు చుట్టూ ఒక అడుగు వెడల్పులు ఆ రౌండ్గా తీసేస్తే చెట్టుకు ఫుడ్ వెళ్ళి చెట్టు చచ్చిపోతుంది. అందుకని ఏం చేసేవారంటే కొన్ని చెట్లకి తూర్పు దిక్కు వేరే తీయనవారు, తూర్పు దిక్కు వేరు మాత్రమే తీయమనేవారు, అయితే తూర్పు దిక్కు బెరడు మాత్రమే తీయమన్నారు, అయితే ఉత్తరం దిక్కు అలా ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ప్లేస్ కూడా దిక్కు కూడా చెప్పారు అండి. దిక్కులు అంటే అక్కడ రెండు ఆ దిక్కులో దాని ప్రభావం ఎక్కువ ఉంటుందేమో ఇది కూడా అప్పటి సైన్స్ కాబట్టి అలా చెప్పుండొచ్చు. తూర్పు దిక్కు ఒకటే తీసామనుకోండి చెట్టు చెప్పుకో కదా మళ్ళీ వేలు వస్తాయి. అలా ఏంటంటే ఆ చెప్పేటప్పుడు కూడా అవి అంతరించిపోకుండా ఉండడం కోసం కూడా కొన్ని నియమాలు పెట్టారు అన్నమాట. అవన్నీ వాళ్ళు పాటించేవారు, తూచే తప్పకుండా పాటించి మరీ చేసేవారు అన్నమాట. అలా ఏంటంటే ఇప్పుడు ఈ మారేడి వేలు, మారేడి వేలు అని చెప్పారు తూర్పు దిక్కుగా తీయమని చెప్తారు మామూలుగా. తూర్పు దిక్కుగా ఈ తూర్పు అనమాట. ఈ తూర్పు దిక్కుగా ఏముందో చూసి కొన్ని మొక్కలకి వేర్లు ఎట్టెళ్తాడు ఆ వేరు మీద వేరే ఎంత దూరం ఉందో అంత దూరం మొక్కలు వస్తాయి బయట. ఆ మొక్కను బట్టి ఇటు వేరు వచ్చిందని అర్థం అనమాట. అలా తగితే వేరు మొక్కలు ఇలా తూర్పు వైపు వచ్చింది వేరు, ఇదంతా వేరు ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మొక్కలు తీసుకుంటాం సరిపోద్ది, చెట్టు పాడవదు, మొక్కలు పైకి వస్తుంది. అలా మనం ఈజీగా వేరు గుర్తించవచ్చు మొత్తం తోవేయక్కర్లేదు. ఏ దిక్కున మొక్కలు అంటే చూసినా ఆ దిక్కున వేరుందని అర్థం. ఆ వేరు కట్ చేసుకుంటే కొంత మొక్క తీయడం వల్ల చెట్టుకి నష్టం ఉండదు. చాన్ ఫ్రాస్ట్లో వాడే రా మెటీరియల్ అనమాట, అంటే మూలికలు అన్ని ఎండివి, ఇవన్నీ దంచి కషాయం కాచి ఆ కషాయం నుంచి ఉసిరి ముద్ద కలిపి బెల్లం అన్నీ వేసి పాకం పడతామన్నమాట. లేహ పాక విధి. అప్పుడు తేనె నెయ్యి, ఇక తేనె పొట్ట తేనె ఒరిజినల్ పొట్ట తేనె తేలి పొట్టు మొత్తం మీద ఒక 40 రకాలు ఇలా ఉసిరికాయలు మూట కట్టి చైత్ర మాసంలో ఉసిరికాయలని మూట కట్టిలాగా కషాయంలో వేసి మూత పెట్టి ఆ లోపలంతా మూలికలతో మూలికల పౌడర్తో కషాయం లోపలది మూలికల పౌడర్తో మరుగుతుంటుంది. అందులో మూట ఉసిరికాయ మూట వేసాం మనం. ఉసిరికాయలో ఉన్నంత రసం తీరుతుంది, ఉసిరికాయలను ఉడికిపోయి ఉంటాయి అన్నమాట. ఆ ఉసిరికాయలు తీసి పేస్ట్ చేస్తారు, పేస్ట్ చేసి ఆ పేస్ట్ మళ్ళీ మనం కలిపి పాకం పెడతాం. ఇది ఒక ప్రాసెస్ ఇది అనమాట. పాకం పడడం చూద్దాం తర్వాత. కొంచెం ఆవిరి పెడతాం. ఇది ఒక స్టెప్ అనమాట. మూలికలను సేకరించడం ఒకటి, సేకరించడం ఎండబెట్టి దాచుకుని వాటిని ఇలా గుండ కొట్టుకొని చూర్ణం చేసుకోవాలి. అన్ని అన్ని రకాలని చూర్ణం తీసుకుని ఒక స్టెప్ ముందు కషాయం ఇలా కాసుకొని కొత్తది అంతా రెడీ అయిన తర్వాత పాకం పడ్డాం. పదిహేను ఇలా లేహిం చేస్తాం. కళాయి గిన్నెలో కళాయి పూసిన గిన్నె అందులో పాకం పడడానికి గిన్నెలు బాగుంటాయి. తర్వాత కుంకుమ పువ్వు ఇవన్నీ గోల్డ్ కలుపుతాం. ఇది ఒక రెండు రోజులు మరిగితే ఇలా తయారవుద్ది అనమాట. రెండు రోజులు పడుతుంది చల్లారడానికి, వేడి చల్లడానికి రెండు రోజులు పడుతుంది. ఇది 3 సంవత్సరాలు నిల్వ ఉంటుంది. దాన్ని నిలవేయాలి ఏం చేసేవారంటే పూర్వం మట్టి మంచి కుండ కుండలో నిలవేసేవారు. మామూలుగా కుండలో నిలవేసినందుకు కుండ పీల్ చేసుకుని ఇందులో నెయ్యి అని పీల్చుకుని లోపలంతా పొడి పొడిగా గట్టిగా అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండడం కోసం కొండని ఒక వారంలో నానబెడతారు. కొత్త కొండ నానబెట్టి ఆ లోపల ఏం చేస్తారంటే నెయ్యి లక్క కలిపి మరగబెట్టి పైన లోపల పూస్తారు. పూతలాగా పూస్తే కొండ పీల్చుకోదు. అలాగే అదే లక్కతో సీల్ చేస్తారు. ఇలా సీల్ చేసి ఉంచుతారు అన్నమాట. ఇది ఒక 3 ఇయర్స్ వరకు నిల్వ ఉంటుంది వాడుకోవచ్చు అనమాట. మామూలుగా గాజు పింగాణి లేదా కొండ ఈ మూడే ప్యాకింగ్. లేహాలన్నీ కూడా అసలు శాస్త్రం చెప్పింది ఏంటంటే గాజు పింగాణి పూర్వం మనకు తెలిసిన పింగాణి గాజు చాలా రేర్గా ఉండేది. పింగాణి బాగా దొరికేది అప్పుడు పింగాణి లేదా గాజు సీసా. ఇంకా అంతకుముందు బాగా వేల సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే మన కొండలే మట్టి కొండల్లో దాచుకున్నారు అనమాట. అలా మనం పాత పద్ధతిలో మనం ఆ కొండలు చేయించి ప్రత్యేకంగా ఇది కోసం చేయించాము. ఇవి చేయించి ఆ లక్కతో లోపలంతా లక్క పూసి నెయ్యేది ఇదంతా సీల్ అనమాట. ఇంకెప్పటికీ కాదు మనకు పూర్వం ఇప్పటికీ ట్రైబల్ ఏరియాలో అరకు ప్రాంతంలో కొన్ని తెగలు ఉన్నాయి. ట్రైబల్ తెగలు వాళ్ళు ఆయిల్ నూనె దాచుకోవడానికి
ఈ తాటాకు పొట్లు ఏదాకు పొట్లు వాడతారు. పొట్లో నూనె వేస్తే కారిపోద్ది కదా. ఆలు బొట్ తాటాకులతో ఆయిల్ క్యాన్స్ తయారు చేసుకున్నారు. మట్టి కాకుండా తాటాకు బొట్టలతో అది కింద పడినాక పగలదు చెట్ల మీద. దాంతో ఆయిల్ క్యాన్స్ చేసేవారు. చేసి మూత పెడితే అసలు ఒక్క ఒక డాప్ కూడా ఖాళీ కాదు. ఎలా చేసేవారు, బొట్ట ఎట్టిగా వెళ్ళి దానికి మైను లక్క కలిపి పూసేవారు అనమాట. లోపల బయట పూసితే సీల్ అయిపోయింది. అసలు ఒక్క డ్రాప్ కూడా బయటకు వచ్చేది కాదు. దానికి ఒక మూత చేసేవారు, మూత సీల్ అయిపోయింది. మూత సీల్ చేస్తే ఎంత దూరం పట్టుకే ట్రావెల్ చేసినా ఆ క్యాన్ పాడేది కాదు. ఆ ఆయిల్ అందులో ఎన్నాలని ఉండేది అనమాట. అలా అలా మన ప్యాకింగ్స్ అని అవి తర్వాత మనం బయట పడేసిన సాయిల్ కలిసిపోయి భూమిలో, అంటే పొల్యూషన్ ఉండేది కదమాట. ఇప్పుడు మన ప్లాస్టిక్ మనకు పోతాం కదా, ఏం ప్లాస్టిక్ లేకుండా. ప్లాస్టిక్ అనేది మనకు చాలా ఈజీ, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, అది దాని కాస్ట్ తక్కువ, రెండు క్యారింగ్ ఈజీ, ఎలాగైనా వాడేసుకోవచ్చు, ఎలా పడేసినా ఉంటుంది అని మనం అనుకుంటాం. సో మనం వాడేసి పడేసిన తర్వాత తిరిగి ఇలాంటి కరోనా వైరస్ని పుట్టిస్తుంటుంది అనమాట. రకరకాల వైరస్ని పుట్టిస్తుంది ఆ ప్లాస్టికే, మళ్ళీ మనం భూతమే తయారవుతుంది వీడు. అలా కాకుండా అండి, అంటే ప్యాకింగ్ విషయంలో కూడా అంత జాగ్రత్త తీసుకున్నారు అప్పట్లో. మనం పడేసింది కూడా అది డీకంపోజ్ అయ్యి మళ్ళీ మనకి ఎలాంటి బ్యాక్టీరియాని వైరస్ని పుట్టించకుండా మనకు హాని చేయకుండా ఈ భూమిలో మళ్ళీ కలిసిపోయేలాగా, నేచర్లో కలిసిపోయేలా ఉండేది అనమాట. నేచర్ నుంచి తీసుకుని నేచర్లో మళ్ళీ డిజాల్వ్ అయిపోయేలా చేసేవారు. అది మనకి పొల్యూషన్ లేకుండా చేసేవన్నమాట. అంత ఆలోచనతో ఉండేది. ఇప్పుడేంటే మనం అంత ఈజీ, అంత మనీ మైండెడ్, అంటే కమర్షియల్గా అది వర్కౌట్ అవుతుందా లేదా, ఎంత తక్కువలో అవుతుంది, ఇలాంటివి మనం ప్లాన్ చేసుకుని ముందు తక్కువలో అవ్వాలి అంతే, తర్వాత ఎలా అవ్వకపోయినా పర్లేదు, అలా కాన్సెప్ట్ కాకుండా. అందుకే మేము చంద్రశ్వాస చేయాలనుకోండి, నేను చంద్రశ్వాస చేయాలనుకున్నాం. చేయాలంటే ప్యాకింగ్ ఎలాగా, గాజు పెంగాని పెడతాం, కానీ దానికన్నా ఇంకా ఓల్డ్ ఏం చేస్తారు అది చేద్దాం. ఆ కొండ చేయాలి. ఈ కొండ చేసారు ఒక సంవత్సరం కింద, కొండ ప్లాన్ చేసుకున్నాం మేము. సంవత్సరం కొండ ముందు కొండ తయారైంది, ప్యాకింగ్ మీద పడ్డాం మేము. ప్యాకింగ్ కొండ చేయాలి ఎలాగైనా సరే, కొండ చేసాం. అప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పండించాలి మనం. ఎక్కడ పండు మళ్ళీ సహజంగా ఎక్కడ పండుతాయో అక్కడే, అలా ఏ ప్రాంతంలో ఏం పండుతాయో అవన్నీ సెలెక్ట్ చేసి పండించాం, అవన్నీ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం చేయగలిగాం అలా అనమాట. అలా ఏంటంటే ఒక ఒక పని ఒక ప్రోడక్ట్ వెనకాల అంత యజ్ఞంలో చేసేవారు వాళ్ళు ఋషులు అందరూ. అదే కాన్సెప్ట్ మనం కూడా చేసాం. మనం కొంతమందికి మనం అందిందాం ఇక్కడి నుంచి. ఇది అసలు చంద్రప్రాస్ అంటే ఇది, ఇది సర్వరమే అని, ఇది ఫుడ్ ఐటెం. ఇది చక్కగా అంటే ఫుడ్ సప్లిమెంట్స్ లాంటిది, మెడిసిన్ అని కారణంగా ఫుడ్ సప్లిమెంట్ లాగా అనమాట. ఇది తీసుకుంటే బాడీలో ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. చాలా సర్వరోగ నివారణ చెప్పచ్చు మామూలుగా, అద్భుతం అనమాట. ముసలితనం రానివ్వదు. ఇవన్నీ రసాయన ద్రవ్యాలంట, అంటే శరీరాన్ని ఆరోగ్యం పెంచడం, మన బాడీలో రెసిస్టెన్స్ పెంచి జబ్బులు రాకుండా కాపాడతాయి, వచ్చిన జబ్బుల్ని తగ్గిస్తాయి. అలాంటి దివ్య ఔషధాలు మనకు ఎన్నో ఇచ్చారు. అందులో ఇది చాలా చెరకుడు మొట్టమొదట చెప్పిన మెడిసిన్. ఇది చెరకుడు మొట్టమొదట ఫస్ట్ ఫార్ములా బయటపెట్టింది చవన్ప్రాష్. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.